ఎండాకాలం సెలవులు ముగిసి స్కూల్ స్టార్ట్ అయినాయి దాదాపు అన్ని స్కూళ్ళల్లో ఫుల్ డే క్లాసులు నడుస్తున్నాయి కొత్త పుస్తకాలు నోట్సులు వాటి కట్టలు స్టిక్కర్లు కొత్త డ్రెస్సులతోటి కలకలలు ఆడుతున్నట్టు ఉన్నది కానీ ఇక్కడ ఒక స్కూల్లో మాత్రము అట్లా కాదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టే ఉన్నదట ఏమైందబ్బా సెలవులు అయిపోయినాయి కదా పిల్లలు వస్తున్నారని సార్లు అంతా కలిసి అంత మంచిగా చెత్తం తీస్తుంటే ఏమేమో అన్నారు పాపం అనుకున్నారు సుమి వీళ్ళు క్లీన్ చేస్తున్నది మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఉన్న హై స్కూల్ గ్రౌండ్ లోనే గాని వీళ్ళు సార్లు కాదు అదే గ్రౌండ్ లో పూట వాకింగ్ చెట్టు వాళ్ళు అవును అరే మొన్న దానికంటే సెలవులు కాబట్టి ఎవరు పట్టించుకుంటున్నారు అనుకున్నాం కానీ ఇప్పుడు స్కూల్స్ తెరుచుకున్నాక కూడా ఇంత ద్వారంగా వదిలేస్తేట్లా అని వాకర్సే ఇట్లా సాఫ్ చేసిండ్రు చెట్లు వీకి అగ చూడండి ఎక్కువ వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ పాంపిల్ పిల్ల పోతున్నది ఈ ఇట్లయితే ఆ గ్రౌండ్ లో పిల్లలు ఎట్లా ఆడుకుంటారు చదువు ఎట్లా చదువుతారా బల్లే మరి ఇప్పటిదాకా క్లీన్ చేపియకుండా ఏం చేస్తున్నారో బడి పెద్దలు గాని అమ్మ తెలంగాణ చదువుల మంత్రి సబితా మేడం తెలంగాణలో ఉన్న చాలా స్కూళ్లలో ఇదే పరిస్థితి అటమ్మా స్కూల్స్ రీఓపెన్ లోపే చేపియాలి కదా ఈ పనులన్నీ ఇన్ని రోజులు గడ్డి పీకకుండా ఉండేసరికి పాములు లేరు కాబట్టి ఇప్పటికైనా కాస్త మీరు కాన్సన్ట్రేట్ చేసి చేపియండి అమ్మా అసలే వానాకాలం ఇవాళ ఉత్తదే తుస్సు పాము కనిపించింది కాబట్టి సరే గాని రేపట్ల అనే పాము వచ్చిందంటే ఆగం ఉంటది పరిస్థితి